ఒకప్పుడు కటోర హౌస్ అంటే తెలియని వారు ఉండరు. అప్పుడు నిజాం రాజులు వాడుకోవడానికి నీళ్లను అందించింది. కానీ ఇప్పుడు ఒక్క బొట్టు లేక వెలవెలబోతుంది. మరోవైపు చెత్త చెదారం పిచ్చి మొక్కలు. ప్రస్తుతం పట్టించుకునేవారు లేక కళ్ళ తప్పింది కటోర హౌస్. కటోర హౌస్ నాడు ఒక వెలుగు వెలిగిపోయింది, నేడు దుర్గంధంగా మారింది. ఒకప్పుడు కుతుబ్షాహీ రాజులకు నీళ్లను అందించింది. గోల్కొండ కోటకు పక్కనే ఉంది ఈ కటోరా హౌస్. కానీ బల్దీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పడావు పడిపోయింది. చెత్త చెదారం అంతా అక్కడే పడేయడంతో దుర్వాసన వెదజల్లుతుంది. దోమల బెడద చెప్పనక్కరలేదు. ప్రహారీ గోడ కూడా సరిగ్గా లేదు. దీంతో స్థానికులు అనారోగ్యం పాలవుతున్నారు. కటోరా హౌస్ వేసవిలో పిల్లలకు క్రికెట్ గ్రౌండ్గా మారింది. వర్షాకాలంలో వర్షపు నీటితో పాటు చుట్టుపక్కల ఇళ్లలో నుంచి డ్రైనేజీ నీళ్లు ఇక్కడే చేరుతాయి. దీంతో మురుగునీటితో నిండిపోతుంది. డ్రైనేజీ నీళ్లు కటోరా హౌస్లోకి రాకుండా పటిష్టమైన చర్యలేమీ తీసుకోవడం లేదు అధికారులు. ఎండాకాలంలో ఇందులో పిచ్చి మొక్కలు, గుర్రెపు డెక్క విపరీతంగా పెరిగిపోతుంది. పూడిక తీత పనులు కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి సరిపోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిండిపోయింది. ఆ చెత్త మొత్తం రోడ్డు మీద వేస్తారు, పబ్లిక్ వచ్చి వేస్తారు. ఎంపీ సార్ కూడా వచ్చిపోయింది, కానీ ఏం చేస్తలేరు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు బండి పెడితే, వాళ్ళకు అలాంట్మెంట్ చేస్తే వాళ్ళు పైసలు కూడా ఇస్తారు. ఆ బండిలో వేస్తారు చెత్త. బండి పెట్టాలి వాళ్ళు నెలకు, వాళ్ళకు ఏమన్నా ఇవ్వని అలాంట్మెంట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. టూరిజం చెప్పిస్తారని కటోరావుకి చెప్పిండ్రు, కానీ ఇంతకు ముందు చెప్పిండ్రు, ఇప్పటిదాకా ఏం కాలేదు. పూరే ఏరియా కా జో హైనా పూరే ఏరియా కా కచరా యహాన్ ఆకి గిర్ రా ఔర్ కార్పొరేషన్ బల్దియా వాళ్ళ కో బోలే తో బల్దియా వాళ్ళే కోయి సున్తా నహీ. కార్పొరేషన్ వాళ్ళ కోయి భీ నహీ సున్తా. హౌ నికాల్ దేంగే, హౌ నికాల్ దేంగే. చార్ సాల్ దో సాల్ సే యే ఐసే హీ చల్ రా పూరా ఔర్ ఇస్సే బీమారియాన్ ఆ రే. పర్సన్ యే బచ్చే కు పాషా కు డెంగూ ఆ గయా, డెంగూ కా బుఖార్ ఆకే ఉనే జో హైనా పరేషానీ మే ఆ గయా బహుత్. और ये घर के सामने हमारा जो घर भी लिया हम गलत लिए, इतनी गंदगी हो गई. मेरी मां 6 महीने से बीमार थी, समझे. अब इंतकाल होकर 2 साल होगा यही गंदगी से. अब देखो आप करो, कुछ भी कोशिश करके करो. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన కటోర హౌస్ను ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదంటున్నారు స్థానికులు. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్, మేయర్ కటోర హౌస్ సందర్శనకు వచ్చినప్పుడల్లా టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తామని హామీలు ఇస్తున్నారు, కానీ ఇప్పటికీ ఏ అభివృద్ధి చేయలేదంటున్నారు స్థానికులు. పానీ పీనే కే కామ్ మే ఆతా థా ఉన్కే ఔర్ దూసరా యహాన్ పే ఊంట్ ఘోడే వగరా వగరా ఉన్ లోగో కో ఇధర్ స్నాన్ కియా కర్వాయా జాతా థా ఔర్ నహాతే థే యే లోగ్ బహుత్ సారే లోగ్ యూజ్ కర్తే థే. అబ్ తో కచరా కుండీ బన్ గయా కిచడ్ హై అందర్ హర్ సాల్ క్యా హై తో ఇధర్ సే గవర్నమెంట్ కుచ్ శాంక్షన్ కర్తీ కరోడ్ రూపే ఫిర్ పానీ ఆతా ఫిర్ జైసే కా వైసా హోతా కి యే కచరా సాఫ్ రోకో కోయి దేర్ కి నహీ అల్లా ఠీక్ హై బోల్ రహే చలే ఆ రహే కోయి దేఖ్ రహా నహీ కోయి బోల్ రహా నహీ ఠీక్ హై హమ్ సాఫ్ కరేంగే. వో గాడియాం భేజ్తే పూరా ఉఠా కే లే జాతే ఫిర్ కచరా జమా హోతా. బాదశా లోగ్ కా హౌస్ హై ఉస్కా ఇత్తా గ్యారంటీ హై, ఇంతా గ్యారంటీ ఉన్నాయి హౌస్ లా ఎక్కడ లేదా. వచ్చేది వర్షాకాలం సీజన్. ప్రస్తుతం నామమాత్రంగా పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న కటోర హౌస్ ద్వారాలను పునర్నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. మొత్తానికి పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసే కటోర హౌస్కు పూర్వరూపం వచ్చేలా చేయాలంటున్నారు పబ్లిక్.